हाय फ्रेंड्स, वेलकम टू केवीआर किचन एंड व्लॉग्स। सरस्वती देवी पटम बासरालो पाप की अक्षराभ्यास बासरालो इकड़ा नेनु सरस्वती देवी कोसम पीठाने रेडी चेसुकुंटुन्नानु। पसुपु ना चेतिलो उंदी, कोंचेम नीळ्ळु पसुपु नीळ्ळु कलिपि कोंचेम अक्कड राउंड गा पोसानु अन्नमाट। तर्वात इप्पुडु गंधं पोसानु। गंधं पोसिन तर्वात कुंकुमतो बोट्लु पेडुतुन्नानु। ఇలాగా పెట్టు ఇలాగా పెట్టాలి, మధ్యలోను పైన కింద పక్కల ఇలా పెట్టిన తర్వాత బాసరాలో సరస్వతీదేవి ప్రత్యేకమని తెలుసు కదా మీ అందరికీ। ముందుగా తుడిచి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెడుతున్నాను పటానికి। నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇలా అందంగా అలంకరించుకున్న తర్వాత ఈ బొట్టు పెట్టిన పీట మీద బియ్యం పోయాలి। బియ్యం మూడు పిడికిళ్ళ బియ్యం నేను పోస్తున్నాను। అవి పోసిన తర్వాత ఇవైతే ముక్కలు లేకుండా ఉండే బియ్యం అన్నమాట। అంటే మనం బ్యాగ్ రైస్ బ్యాగ్ కొంటాం కదా, ఆ కొన్నప్పుడే నేను ఫస్ట్ లోనే తీసి పెట్టేస్తాను ఒక 2 kg డబ్బాకి। అవి ఇలా దీనికిను ప్లస్ పొంగల్కి వాడతాను। ఇప్పుడు ఇక్కడ నిలబడలేదన్నమాట పటం, వెనకల ఒక డబ్బా పెట్టాను, వెయిట్ గా ఉండే డబ్బా ఒకటి పెట్టాను। తర్వాత పూలు పెట్టేశాను। చూడండి, ఆవు నెయ్యి వేసాను దీపం కుందుల్లో। ఆవు నెయ్యి దీపం పెట్టాలి, తెల్లటి నైవేద్యం తెల్లటి పూలతో సరస్వతి దేవిని అలంకరించాలి। ఉంటే పూలమాల వేసుంటే బాగుండేది, నాకు టైం లేదు, పాపకి స్కూల్ టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి అని అడగడం తోటి నేను ఫాస్ట్ గా చేసేశాను అన్నమాట। నేను ఈ పూజన అయితే నేను ఒక 10 ఇయర్స్ గా ఇలానే ఫాలో అవుతూ ఉన్నాను। పిల్లల దగ్గర స్కూల్ కి టైం అయిపోతున్నా గానీ ఆ రోజు వేరే యూనిఫామ్ కలర్ ఉన్నా గానీ వైట్ డ్రెస్ వేసి ఇలా పూజ చేయిస్తాను। సరస్వతి దేవి 108 నామాలు 108 పువ్వులతో వేయిస్తాను। మామూలుగా వెండి పువ్వులు కూడా ఉన్నాయి, వాటిల్తో కూడా వేయించి ఒక్కొక్క నామం చదువుతూ నేను చెప్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, చెప్తూ వేయిస్తాను ఇద్దరు పిల్లలతోటి। ఇప్పుడైతే ఒక్క ఆమె ఉంది, ఒక ఆమె హాస్టల్లో ఉంది కాబట్టి ఇలా ఈమెతో చేయించాను। సరస్వతి దేవి పద్యం నేను చెప్తుంటే తను చెప్తుంది, జగన్మోహిని పుల్లాప్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన। ఈ పద్యం ప్రతిరోజు పిల్లలు చదివే ముందు చదువుకోవాలి। పూజ అయిన తర్వాత అగరబత్తిలు వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి తర్వాత హారతి ఇస్తున్నాను। దీపాలకు కూడా మనం హారతి చూపించాలి, ద్వీపలక్ష్మి నమోస్తుతే అంటూ చూపించాలి। చిన్న పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్లో చేర్పించే పిల్లలు ఎవరైనా ఉన్నారా మీకు? అయితే ఈ శ్రీ పంచమి వచ్చిన రోజు, అంటే శ్రీ పంచమి వసంత పంచమి అన్న ఒకటి, ఈ పంచమి వచ్చిన రోజు మాఘమాసంలో తొలివారంలో వస్తుంది। ఈ పంచమి నాడు స్కూల్లో చేర్పిస్తే కనుక అద్భుతంగా వాళ్ళకి సరస్వతి పుత్రులు అవుతారు వాళ్ళు, వాళ్ళకి చదువు అద్భుతంగా వస్తుందన్నమాట। దయచేసి మీరు మీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ విషయాన్ని। తర్వాత నెక్స్ట్ ఇంకో శ్రీ పంచమి వస్తుంది। శ్రీ పంచమి అంటే లక్ష్మీ పంచమి, అది లక్ష్మీదేవికి సంబంధించిన పంచమి। ఇలా మిగిలి ఉన్న పువ్వులన్నీ కూడా సరస్వతీదేవికి నేను అర్చించాను। దీపం విలువ వెలుతురు లేనప్పుడే కదా తెలుస్తుంది, అందుకే లైట్ తీసేసాను। నేను కూడా ఇవాళ వైట్ సారీ కట్టుకున్నాను ఓపిక్గా। ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ।